पिता पुत्र पवित्रात्मना मुमन आमीन। क्रीस्तुनादनियंदु प्रिया सहोदरी सहोदरुलारा, देवुडु मनकि दयचेसिनटुवंटि ई गोप्प अवकाशानिकि देवुनि योक्क वाक्यान्नि आलकिंचि देवुनि योक्क वाक्यं प्रकारं जीविंचेटटुवंटि भाग्यान्नि मनकु दयचेसिनंदुलकु गानु देवुनिकि कृतज्ञता स्तोत्रालु चेल्लिस्तू ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకి బోధించేటటువంటి అంశాలను గురించి ధ్యానించుకుందాం. ఈనాటి సువిశేష పఠనములో మనం వింటూ ఉన్నాం, క్రీస్తు ప్రభు ఆనాటి జనులకు బోధిస్తూ ఉన్నారు. ఆయన యొక్క బోధన ఎల్లప్పుడూ ఉపమానములతో కూడినదై ఉన్నది. దేవుని యొక్క రాజ్యాన్ని పొలములో పండినటువంటి పంట వలె చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆవగింజ అది ఏ విధంగా అయితే ఫలించి పెద్ద వృక్షమైనప్పుడు అనేక పక్షులు వచ్చి దానిలో నివాసం ఏర్పరచుకుంటాయో అదేవిధంగా దేవుని యొక్క రాజ్యము కూడా ఉంటూ ఉంది అని ప్రభు బోధిస్తూ ఉన్నారు. ఇంత సులభ రీతిలో ఆనాటి ప్రజలకు బోధించినప్పటికీ ప్రజలు ఆ యొక్క వాక్యాన్ని దేవుడు ఉపదేశించే ఉపదేశాలను వారు అర్థం చేసుకున్నారో లేదో తెలియదు, కానీ శిష్యులకు కూడా ఆ యొక్క ఉపమానాల భావం అర్థం కాలేదు. అందుకని క్రీస్తు ప్రభు వారికి మరల ఆయన బోధించేటటువంటి ఉపమానాల పరమార్థాన్ని వివరిస్తూ ఉన్నారు. ఉపమానాల ద్వారా బోధించినటువంటి క్రీస్తు ప్రభు ఎందుకు ప్రజలకు బోధించలేదు అనే ప్రశ్న కొన్నిసార్లు మనలో తలెత్తవచ్చు. ఎందుకని కేవలము ఆయన తన శిష్యులకే ఉపమానాల పరమార్థాన్ని వివరించారు అనే ప్రశ్న తలెత్తవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, సామాన్య ప్రజలు వారికి దొరికినటువంటి కొద్ది సమయాన్ని దేవునితో గడిపి ఆయనను చూస్తూ ఆయన బోధించేటటువంటి బోధనలు ఆలకించి సంతృప్తి చెంది తిరిగి వారి యొక్క గృహాలకు వెళ్ళుచున్నారు. బహుశా వారికి తగినటువంటి సమయము లేదేమో, ఎందుకంటే మరలా వారు వెళ్ళి వారి యొక్క పనుల్లో నిమగ్నం అవ్వాలి. వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను వారు సమకూర్చుకోవాలి. కానీ శిష్యులు ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ప్రభుతోనే ఉంటూ ఉన్నారు, క్రీస్తు ప్రభుతోనే జీవిస్తూ ఉన్నారు. అందుకని క్రీస్తు ప్రభు వారికి ఉపమానాల పరమార్థాన్ని మరి ఒక్కసారి వివరిస్తూ ఉన్నారు. మనము పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో చదువుతూ ఉన్నాం, దేవుని యొక్క రహస్య ప్రణాళికను అమలుపరిచేటటువంటి బాధ్యత నాకు ఇవ్వబడింది. అదేవిధంగా అపోస్తులు కూడా క్రీస్తు ప్రభు వద్ద నుంచి ఆ బాధ్యతను పొంది ఉన్నారు. ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు మానవాళి రక్షణ అనే బాధ్యతను తండ్రి వద్ద నుంచి పొంది ఉన్నారో, అదేవిధంగా దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చినటువంటి ప్రణాళికను, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి సందేశాన్ని ప్రజలకు ప్రకటించేటటువంటి బాధ్యతను శిష్యులకు దేవుడు క్రీస్తు ప్రభు అప్పగించి ఉన్నారు. బహుశా మనం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు స్కూలుకు వెళ్ళేటటువంటి సమయములో కొన్నిసార్లు అందరూ సమానమైనటువంటి తెలివితేటలు కలిగి ఉండరు. ఎవరైతే అంత తొందరగా వారికి బోధించినటువంటి అంశాలను గ్రహించలేరో అలాంటి వారికి ఉదయము సాయంత్రము కూడా ప్రైవేట్ క్లాసులు నిర్వహించేవారు. ఏ ఏ అంశాలైతే వారు తరగతి గదిలో అర్థం చేసుకోలేకపోయారో ఉదయం స్కూల్ అయిన తర్వాత స్కూల్కి వెళ్లే ముందు ఆ యొక్క అంశాలను వివరించి వారికి అర్థమయ్యే విధంగా
ఉపాధ్యాయులు బోధించేవారు. అదే విధంగా క్రీస్తు ప్రభు కూడా నెరవేర్చారు. ఆయన దైవరాజ్యం గురించి, దైవరాజ్య విలువలను గురించి ప్రజలకు బోధించినప్పుడు వారు దాని యొక్క అంతరార్థాన్ని, దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోయినప్పుడు క్రీస్తు ప్రభు అనంతరము ప్రజలకు బోధించేటటువంటి బాధ్యతను శిష్యులకు క్రీస్తు ప్రభు అప్పగించి ఉన్నారు. అందుకనే ముందుగా ఈ ఉపమానాల యొక్క పరమార్థాన్ని శిష్యులకు అర్థమయ్యే విధంగా బోధించి ఉన్నారు. దానికి కూడా కొంత సమయం అవసరం. ఆ సమయాన్ని శిష్యులు వెచ్చించారు. దేవునితో ఉండటానికి వారు తమ యొక్క సంసిద్ధతను వ్యక్తపరిచారు. వాటిలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించాలి అనేటటువంటి ఆసక్తిని వారు వెలిబుచ్చారు. అందునిమిత్తమే క్రీస్తు ప్రభు వారికి కూడా వివరించారు, వారికి ఉపమానాల పరమార్థాన్ని బోధించారు. మనము దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు, ఆదివారము దేవాలయానికి వెళ్ళినప్పుడు మూడు దివ్యగ్రంథ పఠనాలను మనము ఆలకిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచనలు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటాయి. సరిగా ఆలకించలేకపోయి ఉండవచ్చు, దానిని అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. కొన్నిసార్లు గురువులు ఆ యొక్క వాక్యాన్ని బోధించినప్పటికీ మూడు పట్టణాల అర్థాన్ని వివరించేటటువంటి సమయము పొంది ఉండకపోవచ్చు. ముఖ్యమైనటువంటి అంశాన్ని ఎన్నుకొని బోధిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క బిడ్డలంగా మనము కూడా మన యొక్క జీవితంలో చేయవలసినటువంటి ముఖ్య కార్యం, ఏ విధంగా అయితే శిష్యులు ఆసక్తి చూపి ఉన్నారో, ఉపమానాల పరమార్థాన్ని తెలుసుకోగలిగి ఉన్నారో, అదేవిధంగా మనము కూడా కొంత సమయాన్ని బైబిల్ పఠించటానికి, దేవునితో గడపటానికి, దేవుడు బైబిల్ ద్వారా మనకు బోధించేటటువంటి అంశాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా ప్రభువు మనకి ఉపమానాల పరమార్థం కానీ, బైబిల్లో మనము చదువునేటువంటి అంశాలు, మనము ఆలకించినటువంటి సత్యాలను మనము గ్రహించేటటువంటి శక్తిని ప్రభు మనకి ప్రసాదిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేక విధంగా దేవుని యొక్క శక్తిని ప్రార్థించుదాం. ఆ పవిత్రాత్మ శక్తిని మనకి ప్రసాదించి మనము బైబిల్ను చదివేటటువంటి ఆసక్తిని, చదివినప్పుడు దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించేటటువంటి దేవుని యొక్క బలాన్ని మనకి ప్రసాదించమని ప్రార్థించుదాం. దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడి ఆయన యొక్క ఆశీస్సులతో మనల్ని నింపుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.